సెకండ్ ఏం చేశారు సూర్యప్రభలాగా వాళ్ళు కట్టారన్నమాట ఏడు గుర్రాలతో సూర్యుడికి కట్టక ఆ రకంగా కట్టారన్నమాట మేము ఆ యొక్క రథం చూస్తుంటే స్వామి ఎలాంటి బట్టలు వేసుకుంటారు సూర్యునిలాగా ఉంటే రథం ఉంది కదా ఓహో ఈరోజు ఎర్రటి బట్టలు వేసుకొస్తారేమో అని అనుకుంటే నిజంగా ఎర్రటి బట్టలు వేసుకొని బయటకు వచ్చేవాడు ఆ ఎర్రటి బట్టలతో నిజంగా స్వామి ముఖం ఎంత కళగా ఉండేది అంటే ఇంక నిజంగా ఆ రోజు ఇంక అది చెప్పడానికి వాక్కులు లేవనుకోండి రోజు అంతే 4 గంటలకు లోపలైతే బయట రావడానికి గంట 7 అయిపోయేది అన్నమాట వచ్చారు ఆ రథంలో కూర్చుంటే నిజంగా సూర్యభగవానుడు కూర్చున్నట్టే ఉందన్నమాట ఆ 7 గుర్రాలు ఆ కళ్ళెం పట్టారు స్వామి కూర్చోగానే ఆ 7 కళ్ళాలు చేతిలో పట్టుకున్నారు ఇంకా స్వామి కూర్చొని ఆ దీంతో పట్టుకొని ఆ చేతిలో ఆ ఇది పట్టుకొని కూర్చుంటే నిజంగా ఏం చెప్పడానికి ఏమీ లేదనుకోండి సరే మళ్ళీ పల్లకీలో వెళ్ళాం మళ్ళీ పాటలు పాడుకుంటూ వెళ్ళాం మళ్ళీ వచ్చాకంట రోజు మూడు ఆ రోజు 2 రోజులు అయిన తర్వాత మేమేం చేస్తాం మా అన్నయ్య కొంచెం అడ్వెంచర్ ఎక్కువ అతనికి ఎక్కువ యోచనలు ఎక్కువ సరే రోజు రాత్రి 4 గంటల సేపు 3 గంటల సేపు పడుతుంది కదా పత్తి వెళ్ళొస్తాం ఈరోజు గ్రామం చూసి వస్తాం అంత దూరం ఉందేమో చూద్దాంరా అని చెప్పి అతను ఎక్కడికి వెళ్ళినా నన్ను లాక్కెళ్తా అతనికి అలవాటు సరే ఇద్దరే వెళ్ళి ఆ పత్తి అంతా 4 రౌండ్లు కొట్టినా 15 నిమిషాలకు పైన ఎక్కువ కాలేదు ఎన్ని మాటలు తిరిగినా 8 మాటలు తిరిగి 3 సందులు కట్టే అంత ఎక్కువ లేదు రెండే రోడ్లు ఉందన్నమాట మళ్ళీ 4 మాటలు తిరిగి వచ్చాయి 4 మాటలు నిదానంగా తిరిగి వస్తే కూడా 20 నిమిషాలు మించిపోతే 1/2 గంట అయ్యారన్నమాట మరి ఎందుకు రాత్రి ఇంత పొడిగిస్తూ ఉన్నారు ఎందుకు తెలియంటే అది ఆయన ఒక లీల అన్నమాట ఆ యొక్క ఆనందాన్ని మనకు ఒక భాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి హనుమంతుడు తోగలాగా పెంచేస్తారేమో రోడ్డు తిరిగిన చోట తిరుగుతున్నామో ఏమో ఏమీ తెలియట్లేదు అసలు ఎక్కడున్నామో తెలియదు అయి పోతున్నామో పోతూనే ఉన్నాం తిరిగి వచ్చారు గంట 2:30 అబ్బో ఎందుకు రాత్రిలో ఇంతసేపు అవుతుందో తెలియలేదు ఆ భాగ్యం మనకు ఆ ఆనందాన్ని మనకు ప్రసాదించడం కోసం భగవంతుడు అలా పొడిగిచ్చేస్తున్నారన్నమాట సరే మళ్ళీ రావటం మళ్ళీ జోల పాటలు పాడటం ఆయన మళ్ళీ దింపటం